Hi friends, welcome back to Saralitha's kitchen. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈరోజు మనము స్పినాచ్తో ఈజీగా హెల్తీగా ఒక కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనందరికీ తెలుసు ఈ స్పినాచ్లో అంటే పాలకూరలో చాలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మెయిన్ మనకు కావాల్సిన కాల్షియం ఐరన్ చాలా ఉంటుంది. సో ముందుగా మనం మనకు కావాల్సినంత స్పినాచ్ అంటే ఎక్కువగా తీసుకుంటే కొంచెం కూర అవుతుంది. అందుకని ఎక్కువ స్పినాచ్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని అంటే మనకి పిల్లలకి ఆకులు వేసేస్తే బాగుంటుంది. కానీ పిల్లలు కొంతమంది ఆకులు పెద్ద పెద్ద ఆకులు కనపడితే తినరు కదా, అందుకని కొంచెం స్మాల్ పీసెస్ కట్ చేసుకుని ఎక్కువ చూసారు కదా ఒక బాక్స్ స్పినాచ్ పెట్టేస్తుంది. తర్వాత ఉల్లిపాయలు మన పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఒక ఉల్లిపాయ తీసుకుని అవి కూడా వేసేసుకుని దానిలో ఇప్పుడు మనము పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకుని మీ కారానికి సరిపడా తర్వాత ఒక టొమాటో కూడా వేసుకుంటున్నాను. మీరు టొమాటో స్పినాచ్ కలిపి తినమా అనుకున్న వాళ్ళు అక్కర్లేదు, అంటే రెగ్యులర్గా రోజు తినే వాళ్ళకైతే కొంచెం స్టోన్ ప్రాబ్లం అనుకుంటాం, కానీ ఎప్పుడన్నా తింటే వారానికి ఒకసారి ఏం ప్రాబ్లం ఉండదు. సో టొమాటో కూడా వేసుకుని తర్వాత కొంచెం శనగపప్పు చిన్నదాలు కొంచెం తీసుకుని ఎంతో అక్కర్లేదు కొంచెం గుప్పిడి తీసుకుని వాటిని వాష్ చేసుకుని అవి కూడా గిన్నెలో వేసుకుందాము. సో మీకు శనగపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ కూర చాలా బాగుంటుంది, కొంచెం ట్రై చేసి చూడండి. ఎక్కువ వేయట్లేదు కదా. ఇప్పుడు దీంట్లో గ్లాసున్నర నీళ్లు పోసుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే ఉడకడానికి నీళ్లు పడతాయి. సో దీంట్లో ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్ పసుపు యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది. సో కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అదే మన కారం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుని దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని మూత పక్కకి పెట్టుకుంటామన్నమాట, ఎందుకంటే పొంగుతుంది కదా, అందుకని కొంచెం పక్కగా పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటే మనకు ఆనియన్స్ టొమాటోస్ అన్నీ కూడా కలిసి పప్పులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కలిసి ఉడుకుతూ ఉంటాయి. ఒకటి గుర్తుంచుకోండి, మనకి స్పినాచ్ పచ్చి తినే కంటే ఉడికించుకుని తింటేనే మన కాల్షియం ఐరన్ అబ్జర్బ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే పచ్చి తిన్నామనుకోండి దాంట్లో ఆక్సాలిక్ యాసిడ్స్ ఉంటాయి, అవి మన ఆ కాల్షియంని ఐరన్ని అబ్జర్బ్ చేసుకోలేదు బాడీ. అందుకని ఇప్పుడు కొంచెం స్పినాచ్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం మ్యాంగో పేస్ట్ కానీ టామరిండ్ అదే మన చింతపండు గుజ్జు కానీ నిమ్మకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మీ పులుపుకి తగినంత పులుపు వేసుకోవాలన్నమాట. నేనైతే మ్యాంగో పేస్ట్ వేసాను. సో దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేస్తాం. వేసుకుని చక్కగా అంతా కలిపి చూసారు కదా కన్సిస్టెన్సీ, ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అంత ఆల్రెడీ ఉడికిపోయింది, మనకి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కూర. ఈ కూర చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇది ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇగో ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మెయిన్ పార్ట్ టేస్టీ పార్ట్ తాలింపు వేసుకోవాలి. దీంట్లో నెయ్యి వాడితే చాలా బాగుంటుంది. సో ఒక స్పూన్ నెయ్యి తీసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో జీలకర్ర, ఆవాలు. సో ఇందులో మనకేం పప్పులు అక్కర్లేదు, జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మెయిన్ వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి మీ కారానికి తగినంత వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మన ఫైనల్ టచ్ ఉంది కదా కరివేపాకు వేసుకుని మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి అలా వేయించుకుని దీన్ని తాలింపు గుమగుమలాడే ఈ తాలింపుని ఇప్పుడు మనము వేగిన తర్వాత మంచి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకువెళ్ళి మన ఉడికిన స్పినాచ్ కూరలో కలిపి వేసి ఒకసారి కూర అంతా తిప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, గుమగుమలాడే నెయ్యి తాలింపుతో చాలా హెల్దీ టేస్టీ అన్నీ ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పిల్ల పిల్లగా ఉంటుంది కదా. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. హెల్దీ కర్రీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా వండుకుంటే మనం ఎక్కువ స్పినాచ్ తినొచ్చు, తక్కువ కూర అవుతుంది. మీరు ఎంత స్పినాచ్ చేసినా చాలా తక్కువ అవుతుంది, ఎక్కువ తినొచ్చు అన్నమాట. ప్లస్ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, ట్రై చేసేయండి. Be sure to like, subscribe, and share. Bye!